సార్ ఎప్పుడు మీరు 150 సినిమాలు ఇస్తారు, ఒక డైరెక్టర్ కథ చెప్తాడు నచ్చుతుంది మీరు ఓకే అంటారు, మీ తరఫు నుంచి కొన్ని సజెషన్స్ తనకి ఇస్తుంటారు, ఏ ఏ ఆస్పెక్ట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని ఆ సజెషన్స్ ఇస్తారు? లైక్ అంటే యాక్చువల్లీ పూరి ఒక కథ, ఒక కథకుడు కానీ ఒక డైరెక్టర్ కానీ నాకు నెరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కథ వింటారు లేదా ఆలకిస్తారు, కానీ నేను దాన్ని చూస్తాను. నాకు ఎందుకో విజువల్స్ వస్తాయి. చెప్పాలంటే ఒక ప్రేక్షకుడిలాగా ఒక ఫస్ట్ కాపీని చూస్తుంటాను కథ చెప్పినప్పుడు. కాబట్టి ఎక్కడైనా బోర్ లాజిక్ అందకపోయినా నా హృదయాన్ని టచ్ చేయకపోయినా సరే నేను ఎందుకు ఎక్సైట్ అవును అది అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సాంగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా అడిషనల్ అట్రాక్షన్స్. ఒక 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 మంచి అందమైన స్త్రీమూర్తికి ఇవన్నీ అలంకారాలు లాంటివి, మేకప్ లాంటివి, బట్ సహజ సౌందర్యం ఉండాలి. అంటే సోల్, ఎమోషన్, అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎందుకు చూడాలి? ఒక ప్రేక్షకుడు ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఎందుకు చూడాలి? అది వేసే క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పే స్థాయిలో ఆ సబ్జెక్ట్ ఉందా లేదా, ఆ ఎమోషన్ ఉందా లేదా, అది ఆ సోల్ ఏంటో చూస్తాను నేను. అది కనుక దొరికితే ఇంకా చాలు. అంటే ఆది, మధ్యమం, అంతం, అంటే ఈ మూడు పాయింట్ల కనుక దొరికితే వావ్, ఇంక వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత గొప్పతనం అంతా మ్యూజిక్ డైరెక్టర్ అది, ఆడిచ్చి అద్భుతమైనటువంటి మ్యూజిక్ తోటి, అలాగే మంచి సాంగ్స్ కంపోజ్ చేయడం తోటి, ఆర్టిస్టులు రమ్యత డాన్స్ వేయడం తోటి, ఫైట్ మాస్టర్, ఫైట్ కంపోజింగ్, నెక్స్ట్ ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ యాడెడ్, ఇవన్నీ కూడా దానికి ఎనాన్స్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్ ఉంది, సోల్ ఉండాలి, అది చూస్తాను. అందుకని సాధ్యం దొరకదు. బట్ నా దాకా రానివి, నాకు పూర్తిగా నాకు అవగాహన రానివి ఏమైనా ఉండుంటే గనక అఫ్ కోర్స్ ఒక్కోసారి యా అన్నీ బాగున్నాయి అనుకుంటా కానీ ఫెయిల్ వస్తుంది. అందుకని మనం మాత్రంలో కథలు కానీ సినిమాలు కానీ అవి చెప్పలేవు. బట్ మోస్ట్ మోస్ట్లీ ఎస్, ఈ పాయింట్స్ కనుక మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఫ్లాప్కి చాలా తక్కువ ఛాన్సెస్ వస్తాయి. కరెక్ట్ అండి. అండ్ ఇది కంప్లీట్ గాడ్ ఫాదర్ ఇస్ ఏ పొలిటికల్ డ్రామా, పాలిటిక్స్ బేస్ మీకు, అంటే అడగచ్చలేదు తెలీదు, పాలిటిక్స్లో మీకు ఇష్టమైన లీడర్ ఎవరైనా ఉన్నారా? అంటే ఈ టైం, ఈ జనరేషన్ కావచ్చు, ప్రీవియస్ జనరేషన్ కావచ్చు, ఎవరైనా చెప్పాలండి. ఈ జనరేషన్ అంటే నాకు అసలు ఆన్సర్ లేదు, నేను ఈ పాయింట్. బట్ గతం పాత జనరేషన్ అంటే కనుక అఫ్కోర్స్ చాలా మంది మహానుభావులు ఉన్నారు, ఎందరో ఉన్నారు, రకరకాల పార్టీలో ఉన్నారు. కానీ నాకు తెలిసి నా అవగాహన ఉన్నంతలో నాకు నా ఎరికలో లాల్ బహదూర్ శాస్త్రి గారు మహానుభావుడు. ఆయన సింప్లిసిటీ కానివ్వండి, కేవలం తన జీవితం దేశ శ్రేయస్సు కోసమే వెచ్చించినటువంటి మహానుభావుడు. ఆయన జీవితం మహాత్మా గాంధీ గారిని మనం ఎట్లాగైతే అనుకుంటామో అంతగంతగా అదే రోజున పుట్టినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అంత గొప్ప పొలిటీషియన్ గా నేను ఆయన ఇష్టపడుతుంటాను. ఆ తర్వాత రియల్ స్టేట్స్మెన్, పాలిటిక్స్ అండ్ పార్టీస్ అపార్ట్, ఆయన రియల్ స్టేట్స్మెన్ అతుల్ బిహారీ వాజ్పేయి. వీళ్ళిద్దరిని మాత్రం నేను చాలా గొప్ప రాజకీయ నాయకులుగా నేను చూస్తుంటాను. వాళ్ళ యొక్క నేతృత్వంలో దేశం చాలా పురోగతి సాధించింది, చాలా అభివృద్ధి సాధించింది. చెప్పాలంటే మనం మన ఇంటర్నల్ రోడ్లు ఎలా ఉన్నా ఆయా స్టేట్స్ లో, బట్ హైవే, నేషనల్ హైవే మాత్రం ఫెంటాస్టిక్ ఉంటాయి. అది అతుల్ బిహారీ వాజ్పేయి గారిది, వాజ్పేయి గారిది వారించినటువంటి.